ఇప్పుడు రాణి రుద్రమ్మ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రాణి రుద్రమ్మ వల్ల ఏమీ అవ్వదు ఆమె కాంగ్రెస్లోకి వచ్చినంత మాత్రాన కూడా ఆమెతో ఏమి అంటే మీడియాలో ఒక నిమిషం మేడం మీడియాలో వచ్చి కూర్చున్నంత మాత్రాన మీడియాలో కనిపించే ఫిగర్స్ అందరు లీడర్ అవ్వాలని అనుకుంటే మాత్రం అది నాకు తెలిసినంత వరకు నేనేం చెప్పలేను కామెంట్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే తిని మార్మల్ అదే సాగుతుంది కదా థీమ్ మార్మాలన్న విషయం వేరే అండి ఇప్పుడు ఆయనది ఒక పర్సన్ని హైలైట్ చేసి ఆయనకున్న డ్రాబ్యాక్స్ హిట్ చేస్తున్నాడు మీడియా ప్రకారంగా అలానే ప్రజలకు కూడా ఈ ఎమ్మెల్సీలో కూడా మీకు జనరల్ ఓటర్స్ కాదు నాకు ఓట్స్ వేసింది మెచ్యూర్ చదువుకున్న ఓటర్స్ ఎవరైతే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే సోషల్ మీడియా ఎక్కువగా బిహేవ్ చేసే ఓటర్స్ అక్కడికి వెళ్ళారు ఆ ఓటర్స్ని ని మూడు డిస్టిక్స్లో లో వాళ్ళు పడిపోయిన మూడు డిస్టిక్స్ని ప్రభావితం చేస్తాడని కూడా మూర్ఖత్వం మనం చెప్పుకోవాలి ఆ ప్రభావం ఉంటదంటారా ఉండదా గెలవకపోవచ్చు అండి

మీడియాలో ఫాలోయింగ్ వచ్చింది కదా అని చెప్పేసి నేను పబ్లిక్లోకి వెళ్తుంటే ఎవరికీ లీడర్ అవ్వలేదు అలాంటి ఉన్న లీడర్ ఒక్కరిని నాకు చూపించండి మీరు ఇప్పుడు దాకా కూడా ఏ ఒక్కరు అవ్వలేదు ఇప్పుడు అదే బాటిల్ అయినా కూడా వెళ్తున్నాడు ఇప్పుడు జర్నలిస్ట్ రఘు మెషేజ్ చేశారు కానీ రఘుది డిఫరెంట్ స్టోరీ మళ్ళీ రఘుకి ఒకవేళ రఘు కానీ కరెక్ట్గా పని చేసుకుంటే అతను గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి బోత్ బిట్వీన్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఏంటి అది షేడ్స్ డిఫరెంట్ రఘు అంశాల మీద రైతుల దగ్గరికి వెళ్ళాడు కెమెరా పట్టుకున్నాడు మైక్ పట్టుకున్నాడు అడిగాడు తెలుసుకున్నాడు అతనికి ఇష్యూస్ గ్రౌండ్ లెవెల్లో కూడా తెలుసు కానీ ఇక్కడ ఎంతసేపు ఉన్న కెమెరా ముందు కనిపించడం ఒకటే ఇంపార్టెంట్ కాదు రఘు డిబేట్ చేస్తాడు పబ్లిక్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు క్రియేట్ చేస్తాడు అక్కడ ఉన్న టీమ్ని కూడా క్యాచ్ చేస్తాడు రఘుకి ఆ స్కిల్ సెట్స్ ఉన్నాయి నేను రఘుని మొన్న రీసెంట్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఉన్న కలిశాను అతను ఆ స్కిల్ సెట్ ఉంది లేదు సో డిఫరెంట్ టార్గెట్ ఎక్కువ ఒక కుటుంబాన్ని చేయడం తప్పండి ఇప్పుడు కూడా అంశాలు అంటే చాలా అంశాలు ఉన్నాయి వాళ్ళ ఆస్తులు ఎన్ని సంపాదించారో రైట్ ట్రయల్ గా ముందు పెట్టాలి యాక్చువల్ గా సీలింగ్ యాక్ట్ ప్రకారం ఉండాల్సిన లాంటి కంటే ఎక్కువ ఉంది ఫ్యామిలీ డెఫినేషన్ ఏంటి ఒక కుటుంబంలో అందరు కలిసి ఫెన్సింగ్ వేసుకుంటే అది సీలింగ్ యాక్ట్ లోకి రావాలి అట్లాంటివి ముందు పెట్టాలి మంచి మంచివి ఇప్పుడు రఘు ఉన్నాడు అట్లాంటి టెక్నికల్ పాయింట్స్ తీసుకొస్తాడు సో పబ్లిక్లోకి వెళ్తాడు పబ్లిక్లో కూడా తనకి మైలేజ్ ఉంది కొంచెం చెప్పాలంటే మేబీ మొన్న జరిగిన అంశంలో మీడియా వాళ్ళు సపోర్ట్ చేయలేదేమో కానీ కాస్త వరకు పబ్లిక్ అయితే సపోర్ట్ చేశారని మనం అనుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే మనం మాట్లాడుకున్న విషయాలన్నింటి కూడా ఒకసారి క్రోడీకరిస్తారంటారు కదా ఇవన్నీ చూసుకుంటే యూతే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకా సి రాబోయే రోజుల్లో ఇద్దరే ఎక్కువగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోతున్నాను రెండే రెండు టైప్ ఆఫ్ హోటల్స్ ఒకటి విమెన్ రెండు యూత్ ఇందులో డౌటే లేదు